తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్ లోన ఉండడం జరిగింది తూర్పుగోదావరి జిల్లా కాకినాడ పట్టణం పిల్లి సత్యబాబు ఎవరైతే ఉన్నారో మాజీ శాసనసభ్యులు కాకినాడ టూకి ఎవరైతే ఉన్నారో వారు మనతో పాటు ఉన్నారు మరి ఈరోజు స్పష్టంగా కురసాల కన్నబాబు ఎవరైతే శాసనసభ్యులు ఉన్నారో వారు చాలా స్పష్టంగా రామతీర్థం విషయంలో తెలుగుదేశమే దగ్గరుండి మొత్తం చేస్తుందని తెలుగుదేశమే మత కళ సృష్టిస్తుందని స్పష్ట స్పష్టంగా నైట్ న్యూస్ చెప్పడం జరిగింది మరి దానిపై ఏ విధంగా స్పందిస్తారో అనే విధంగా మనం సత్యబాబు గారితో ఉన్నాము వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం సార్ ముందుగా నైన్ న్యూస్ తరపు నుంచి మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు సార్ సార్ ఏదైతే రామతీర్థం అనేది ఇష్యూ ఉందో దానిపైన తెలుగుదేశం ఓలే ముఖ్యంగా చంద్రబాబు నాయుడే మత కళాలు సృష్టిస్తున్నారు అని చెప్పి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు కన్నబాబు వ్యాఖ్యానించారు దీని గురించి సార్ అందరికీ నమస్కారం ఈ రామతీర్థం విషయం గత నాలుగు రోజుల మట్టి జరుగుతున్న చంద్రబాబు నాయుడు గారు నిన్న రామతీర్థం ఇక్కడ జరిగిన దాన్ని కళ్ళారా చూసిన తర్వాత ఏ విధమైన నిర్ణయం తీసుకోవాలో ఆ విధమైన నిర్ణయం తీసుకోవడానికి ప్రభుత్వం తరఫున పర్మిషన్ పొంది విజయవాడ నుంచి విశాఖపట్నం విశాఖపట్నం బై రోడ్ విజయనగరం రామతీర్థం వెళ్ళటానికి పెట్టుకున్నారు మరి ఈ లోపలనే విజయసాయి రెడ్డి గారు అక్కడికి వెళ్ళటం అది చూడటం పోటీగా ఈయనకన్నా ముందు మూడు రోజుల మట్టి విజయ విశాఖపట్నం ప్రాంతంలో ఉన్న జరిగిన ఇష్యూని పట్టించుకోకపోయినా కేవలం ప్రతిపక్ష నాయకుడి హోదాలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడే ఈయన జ్ఞాపం వచ్చి అక్కడికి వెళ్ళటం కాంపిటేటివ్ అక్కడ వాళ్ళ కార్యకర్తలను జెండాలతోటి వాళ్ళకి పైకి తీసుకెళ్ళటం ఇక్కడ ముఖ్యమంత్రి గారిని పర్మిషన్ ఇచ్చి కూడా ఆఫ్ చేసి తదుపరి మళ్ళీ కానవాయిని ఒకదాని అంటే ఒకటి కుదరదని పేర్చి పెడితే మిగతా కానవాయిని పంపటం జరిగింది ఇది ఇష్యూ మరి ఇప్పుడు పంతొమ్మిది నెలలు అయింది పంతొమ్మిది నెలలో నూట ఇరవై ఏడు దేవాలయాల మీద దాడి జరిగిందని చెప్తా ఉన్నారు ఎప్పుడన్నా విజయసాయి రెడ్డి గారు కానీ మంత్రులు కానీ వెల్లంపల్లి శ్రీనివాస్ గారు కానీ లేకపోతే ముఖ్యమంత్రి గారు కానీ ఏదన్నా ఇష్యూలో ఎప్పుడన్నా ఏదన్నా ఏదన్నా స్పాట్కి ఎప్పుడన్నా వెళ్ళారా లేదు నిన్న ప్రతిపక్ష నాయకుడికి వెళ్ళినప్పుడు ఇవాళ మంత్రులు కన్నబాబు వారు అవ్వచ్చు వెల్లంపల్లి శ్రీనివాస్ వారు అవ్వచ్చు ఇంకోళ్ళు అవ్వచ్చు వీళ్ళన్నీ కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేశారు వీళ్ళకి వైఎస్ఆర్ పార్టీకి ఒకటే ప్రతీది కూడా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ చేశారని నేపం చేయడమే తప్ప వేరే ఆలోచన ఏమీ లేదు మరి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు నిన్న సాక్షాత్తు మన అశోక్ గజపతి రాజు గారిని అనరాని మాట అన్నాడు ఆ మాట మేము అనలేము మా నాయకుడిని ఇటువంటి కార్యక్రమాలు చేస్తుంటే ప్రజల్లో చులకనైపోవటం తప్ప ఏ కార్యక్రమం చేసినా హిందూ దేవాలయాల మీద పూర్తి నమ్మకం ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఏదో చెప్తా ఉన్నారు ఇన్ని దేవాలయాలు పడగొట్టాలని ఇప్పుడే నేను చూస్తూ ఉన్నాను నాని గారు ఏదో చేస్తూ ఉన్నారు నలభై దేవాలయాలు పదలగొట్టిన మహాపాపి చంద్రబాబు నాయుడు అని చెప్తా ఉన్నారు మరి ఇది ఎంతవరకు సంబంధం ఒక హైవేలు ఒక రోడ్డు ఫోర్ లైన్ రోడ్డు సిక్స్ లైన్ రోడ్డులో వచ్చినప్పుడు దారిలో ఉన్న రోడ్డు ఆక్రమణలో కట్టిన అనాథరైజర్ పర్మిషన్ ఉన్న దేవాలయాలు కట్ తీ తీస్తే అది తప్పు వీళ్ళు దేవాలయాలు దాడి చేస్తే మాత్రం తప్పు లేదు నూట ఇరవై ఏడు దేవాలయాలు దాడి చేశారని ప్రభుత్వం ఏళ్ళ లెక్కలు చెప్తా ఉందే ఒక్క దేవాలయం మీద మీరు ఏమన్నా చర్య తీసుకోవడం కానీ ఎక్కడన్నా పట్టుకోవటం కానీ నిశ్చయ ఎవరన్నా జైలు పెడతాం కానీ కేసులు పెడతాం కానీ ఇప్పుడు లేదు ఏమీ చేయలేక ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు అక్కడ స్పందన వేరే విధంగా ఉంది వేరే విధంగా డైవర్ట్ అవుతుందని ఈ మంత్రులు అందరూ కూడా నెప్పమేస్తున్నారు తప్ప ప్రజలకు ఎవరు చేస్తున్నారో ఎవరు క్రిస్టియన్ పక్షపాత వైఖరి వహించే ప్రభుత్వం కధినేతగా ఉన్నారో ఎవరు దాడులు చేస్తున్నారో అందరూ కూడా తెలుసు ఈ మంత్రులకు కానీ ఈ సహచార మంత్రివర్గాలకు కానీ వీళ్ళు రోజు ఏదో ఒకటి తెలుగుదేశం ప్రభుత్వం అధినేతని కానీ తెలుగుదేశం ప్రభుత్వం మీద కానీ ఏదో ఒకటి తిట్టవలసిన బాధ్యతలు వీళ్ళకి అప్పచెప్పారు మంత్రులకి అంతర్తీయ కార్యక్రమం చేస్తున్నారు కానీ ప్రజలకి అన్నీ కూడా తెలుసు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులుగా పనిచేసిన చరిత్ర మీకు ఉంది అటువంటి కాకినాడ వచ్చిన వైవి సుబ్బారెడ్డి ఎవరైతే ఉన్నారో తిరుమల తిరుపతి దేవస్థం చైర్మన్ ఆయన స్పష్టంగా చెప్పడం ఏంటంటే గుళ్ళు కూల్చిపోయే సంస్కృతి చంద్రబాబు నాయుడే పట్టుకొచ్చారని చెప్పి దాన్ని స్పందన నేను చెప్తున్నాను కదండి గుళ్ళు అంటే సంస్కృతి గుళ్ళు కూల్చేయాలనే ఉద్దేశం కాదే ఆయనకి గుళ్ళు రోడ్డు మీద కట్టిన గుళ్ళు అడ్డు వచ్చినప్పుడు ఫోర్ లైన్ సిక్స్ లైన్ రోడ్డు ఇప్పుడు ఏలూరు టు విజయవాడ సిక్స్ లైన్ రోడ్లు వేస్తున్నారు సిక్స్ లైన్ రోడ్లు అంటే చిన్నప్పుడు వచ్చినప్పుడు ఆ గోల్డ్ తీసి అవసరమైన చోట ఆ ఎన్ని రూపాయలన్న పెట్టి అధునాతరణమైన పద్ధతిలో మళ్ళీ దేవాలయం నిర్మిస్తానని హామీ ఇవ్వటం జరిగింది కొన్ని కొన్ని ప్రాంతాల్లో మీరు కాకినాడ గ్రామీణానికి ఎమ్మెల్యేగా మీ శ్రీమతి గారు మీరు ఎంతో సర్వీస్ చేశారు ఎంతో సేవ చేశారు ఎనలైన్ డెవలప్మెంట్ మీ హాయంలో జరిగిందని చాలా స్పష్టంగా కనబరుస్తుంది కానీ మరి ఇంత డెవలప్మెంట్ చేసి ఈవెన్ దో కాకినాడ నుంచి కాకినాడ నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేసిన టీడీపీయే నెగ్గుతుంది అని ప్రజలందరూ ఘంటాస్పదంగా చెప్పే తరుణంలో మీరు అంత క్రియేట్ చేసుకున్న మీకుపై ఎందుకు సార్ మీ సొంత పార్టీ కార్యకర్తలే పైన నెగిటివ్గా ఉన్నారంటే స్పందనండి సార్ పార్టీలో ఉన్న కార్యకర్తలకి ఎవరికైనా న్యాయం జరగకపోతే వాళ్ళు కోపించడం సహజం మేము కాదంటలా ఒకడికి పదవ రాలేదనో ఒకడికి పట్టేవలేదనో ఒకరికి ఏదో రాలేదని ఇంకోటి రాలేదను ఇండివిజువల్ వాళ్ళకి ఇండివిజువల్ నిజంగా పార్టీకి నష్టం జరిగిన నిజంగా అభివృద్ధి విషయంలో తేడా పడ వచ్చినా ఎక్కడన్నా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడినా ప్రజలు నా వల్ల ఇబ్బంది పడినా తప్పనిసరిగా రాజకీయంలోంచి నేనే తప్పు కానీ బీసీ నాయకులు ఈసారి తెలుగుదేశం టిక్కెట్ కనుక పెళ్లి సత్తుబాబు కుటుంబ సభ్యులకు ఇస్తే కనుక ఖచ్చితంగా మేము తెలుగుదేశం నుంచి బయదొలుగుతామని చెప్పి మీ పార్టీలో ఒక ఎమ్మెల్యేకి డైరెక్ట్గా వాళ్ళు ఫోన్ చేసి చెప్పడం జరిగింది దీనిపై స్పందనండి సార్ ఇప్పుడు వాళ్ళ దగ్గర ఎంత జనం ఉన్నారో వాళ్ళు ఎవరి మాట ఆలకిస్తున్నారో జనం ఉండాలి కదా ఇవాళ మేము ఒక కార్యక్రమం పెట్టి వెళ్తున్నాం ప్రతి వారు మనం చేసిన డెవలప్మెంట్ని అంగీకరిస్తున్నారు ప్రస్తుత ప్రభుత్వాన్ని ఆ ప్రభుత్వాన్ని చేసుకుంటే నూటికి నూరు పాళ్ళు మేము హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యాం చిన్న 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 ఇబ్బందులు ఉన్నప్పుడు ఆ ఇబ్బందులు వాళ్ళు తట్టుకోలేక ఈ కార్యక్రమం చేయటం తప్ప వేరే ఉద్దేశం ఏమీ లేదు పార్టీ ఇవాళ రాయల్టీగా పనిచేస్తూ ఉన్నాం మేము ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా ఎవరు కూడా వీళ్ళందరూ పార్ట్ టైం ఎవరైతే చెప్పారో పేర్లు నాకు తెలుసు ఎవరైతే ఉన్నారో ఆ పేరుని నేను ఇప్పుడు ఎత్తకూడదు వాళ్ళు మా దగ్గరికి నా దగ్గర డైరెక్ట్గా నాకు చెప్పినప్పుడు నేను ఆ పేరు ఎత్తకూడదు నేను అన్నా నా అన్న ఆశ్చర్యపోదుట నేను ఒకటి చెప్తున్నాను మీ దగ్గర మీరు మీరు జనాన్ని మీరు నేను తప్పుకుంటే మీరు నాయకుడిని నేను అవన్న నేను ఇప్పుడు ఇస్తాను రాజీనామా నా వల్ల నష్టం జరిగింది నియోజకవర్గంలో పెద్దలు చెప్పినప్పుడు తప్పనిసరిగా నేను బయటకు వెళ్తాను నాకు అభ్యంతరా పదవ శాశ్వతం కాదు రాజకీయంగా ఏ ఏ కార్యక్రమం చేసాం మీకున్న ఇండివిజ్యువల్ కోరికలు మీకు తీరలేదని ఒకళ్ళకి ఏదో పదవి రాలేదనో ఒకళ్ళకి పట్ట ఇవ్వలేదనో ఒకరికి కార్పొరేషన్ పదవి రాలేదనో రకరకాల ఇండివిజువల్ ఐటమ్స్ని పెట్టి ఒక ఎనమండగరు తొమ్మంటగరు పోగేయి ఒక ఎమ్మెల్యేకో ఒక మాజీ మంత్రికో ఫోన్ చేసినంత మాత్రాన ఎన్నో నేపాలు ఎన్నో రకాలైన అభియోగాలు నాయకుల మీద వస్తూ ఉన్నాయి ఈ టికెట్లు ఇవ్వట్లేదా నెగ్గట్లేదా అభియోగాలు అనేవి ఎప్పుడు కూడా రాజకీయంగా కూడా వస్తూనే ఉంటాయి దాన్ని కార్యక్రమం చేస్తాం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బీసీలకు పెద్దపేట వేస్తున్న విషయం మీకు ఆల్రెడీ తెలిసిందే మరి రెండు వేల ఇరవై నాలుగు బీసీ ట్యాక్ నుంచి వచ్చిన మీకు కాకినాడ టూలో ఎంతవరకు మీకు జనాలు మేమేపు ఉంటారు అనుకుంటే మీ సమాధానం చెప్తారు సార్ ఎన్ని కార్పొరేషన్లు పెట్టిన అలంకారప్రాయమైన పదవులే తప్ప ఆ కార్పొరేషన్ వల్ల ప్రజలు కొరిగేదేమీ లేదు ముఖ్యంగా వాళ్ళ కార్యక్రమం వాళ్ళ వాళ్ళ సిస్టమ ప్రకారంగా వాళ్ళు కార్పొరేషన్లో విడదీసి రకరకాల చైర్మన్లు ఇచ్చి ఇచ్చి డైరెక్టర్లకి చైర్మన్లకి జీతాలు ఇచ్చి పెంచినంత మాత్రాన అందరూ ఇవాళ తెలుగుదేశం పార్టీని వదురిపోతారని నేను అనుకోవటంలా కారణం ఏంటంటే బీసీలు అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి అత్యంత మక్కువతో సపోర్ట్ చేస్తున్న పార్టీ ఎప్పుడు కూడా అసలు ఇవాళ రాజకీయంగా బీసీలకి స్థానం కల్పించింది బీసీలకి ఒక ఉన్నతమైన పదవులు కల్పించింది ఒక గుర్తింపు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ ఆ మహనీయుడు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాతే మేమందరం కూడా ఉన్నాం ఇలాంటి జిమ్మిక్కులు ఇలాంటి పాదయాత్రలు ఎన్ని చేసినా ప్రజలందరూ కూడా ఇన్ని మీరే చెప్పారు ఇప్పుడు ఇంత డెవలప్ చేశారు మీరు ఇంత డెవలప్ చేసిన అనంతలక్ష్మి గారే ఓడిపోయారు టైం వచ్చేటప్పటికీ చేసిన సంక్షేమ కార్యక్రమాలు ఈ బీసీ కార్పొరేషన్లు ఈ లోన్లు ఈ బ్యాంకుల్లో డబ్బులు వేయటం ఇవన్నీ కూడా నిలబడవు వాళ్ళకి కావాల్సింది ప్రజలకు కావాల్సింది ఏదైతే అది ఆవిడ ఆ మనసుకి ఏదొస్తే అది చేస్తారో తప్పనిసరిగా తిరిగి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అవ్వటానికి ఆయన ఎవరు ఏది చేసినా ఎవరికి టికెట్ ఇచ్చినా నెగ్గించడానికి సిద్ధంగా ఉండేలాగా ఇవాళ ప్రిపేర్ అవుతూ ఉన్నారు సార్ ఇది ఏదైతే మీ మీద రోమర్ వచ్చిందని మేము చెప్పాము ఇలాగ బీసీ నాయకుల్లో మేము చెయ్యము సపోర్ట్ చేయమని వాళ్ళకి మీరు ఏమైనా దాన్ని రెట్టిఫై చేసుకునే ప్రయత్నంలో ఉన్నారా సార్ రెట్టిఫై చేసుకోవడానికి నా దగ్గరికి ఎవరినో వచ్చి నేను చేసిన తప్పు ఇది నీ వల్ల నాకు పార్టీకి నష్టం జరుగుతుంది అని కూర్చొని మాట్లాడినప్పుడు నా వల్ల తప్పు ఉంటే నేను తప్పుకోవడానికి సిద్ధమని చెప్పి ఇప్పుడే చెప్పాను నేను నీవు ఏది చేయకుండా ఎవరి దగ్గరికి వెళ్ళి కాలక్షేపం చే బతిమాలటం కార్యక్రమం చేయటం అనేది నాకు అంత సమంజసం అనిపించాల ఒకవేళ నేను ముందే చెప్తున్నాను రాజకీయం నాకు పదవి నెట్టుకుని అలవాడే తత్వం ఉన్న మనిషిని కాదు నేను నేను ఎప్పటి నుంచో కూడా నేను యాక్షన్ క్యాంపెయిన్ ముందు నుంచి కూడా చెప్పుకుంటూ వచ్చాను నేను బిఫోర్ వన్ ఇయర్ నుంచి కూడా నేను పార్టీ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు పార్టీ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు మీటింగ్లు జరుగుతున్నప్పుడు కూడా ప్రజలకు చెప్పేవాడిని నేను ఎన్నిసార్లు ఎమ్మెల్యే అయ్యాం అన్నది ముఖ్యం కాదు వచ్చినప్పుడు ఈ పదవిని శాశ్వతంగా ప్రజలలో సంక్షేమ కార్యక్రమాలు చేసి మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఎప్పుడు కూడా ఎవరో చేయలేకపోయిరామని వాళ్ళ గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు మమ్మల్ని అందరినీ కూడా మెచ్చుకునే విధంగా పరిపాలించాలన్నదే నా ఉద్దేశం ఇవాళ మేము గ్రామాల్లోకి వెళ్తున్నాం మాకు అదే ఎదురుతూ ఉంది చేసింది శాటిస్ఫాక్షన్ పదవి అనే మూడు టర్ములు ఇచ్చాడు నాకు చంద్రబాబు నాయుడు గారు ఓ టర్మ్ ఓడిపోయాం ఓ టర్మ్ నెగ్గాం మళ్ళీ ఓ టర్ము ఓడిపోయాం మళ్ళీ నెగ్గాం నాలుగు సార్లు టికెట్ ఇచ్చారు అంతకుముందు జడ్పీ జడ్పీటీసీకి ఇచ్చారు ఆవిడ నెగ్గింది నాకు జడ్పీటీసీ ఇచ్చారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను ఓడిపోయాను ఒక తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర మంత రాష్ట్ర అధినేత ఒక ఒక నాయకుడి మీద కాన్సన్ట్రేషన్ పెట్టి రెండుసార్లు జడ్పీటీసీ ఒకసారి జడ్పీటీసీ ఇచ్చినప్పుడు ప్రతిపక్షంలో కూడా నాకు చైర్మన్ టికెట్ ఆఫర్ పెట్టి నన్ను పంపడం జరిగింది అలాగే ఒకసారి జడ్పీటీసీ నెగ్గాం ఒకసారి జడ్పీటీసీ ఓడిపోయాం ఒకసారి ఎమ్మెల్యే నెగ్గాం ఒకసారి ఎమ్మెల్యే నాకు ఇచ్చారు నేను ఓడిపోయాను మళ్ళీ ఆవిడికి ఇచ్చారు ఆవిడ నెగ్గింది మళ్ళీ ఇప్పుడు ఇచ్చారు బార్డర్లో ఎనిమిది వేల ఓట్లతోటి తక్కువ అతి తక్కువ మెజార్టీతోటి పోయాం కారణం ఏంటంటే ఒకసారి ముఖ్యమంత్రిగా జగన్ చూడాలన్న ఒక కాన్సెప్ట్ ప్రజల్లోకి వెళ్ళింది కాబట్టి దానివల్ల ఆయన నెగ్గారు మేము కూడా ఏం చెప్తున్నామంటే అంటే మా నాయకుడు కూడా ఏం చెప్పాడంటే ఒక సంవత్సరం సంవత్సరం కాలం పాటు వీళ్ళని పరిపాలించనిద్దాం వీరు పరిపాలించినప్పుడు వీళ్ళ పరిపాలన యొక్క విధి విధానాలు ఏ విధంగా ఉంటున్నాయో చూసుకుని అప్పుడు స్పందిందాం అప్పటి వరకు మనం న్యూట్రల్గా ఉందామని పిలుపునివ్వడం జరిగింది నాయకుడు మా నాయకుడు మరి సంవత్సరంలో పంతొమ్మిది నెలల కాలంలోనే అనేక రకాలైన ఒడిదుడుకులు మీరు చూస్తూ ఉన్నారు నుంచి ఇంచుమించు వంద తొంభై ఎనభై తొంభై పైన కోర్టు తీర్పులు ఎగ్నిస్ట్గా రావడం జరిగింది ఒక ఆంధ్రప్రదేశ్లో కొంతమంది ముఖ్యమంత్రులు ఒక్కసారి కోర్టు తీర్పు ముఖ్యమంత్రికి ఎగ్నిస్ట్గా వచ్చిన సందర్భాల్లో రాజీనామా చేసిన సందర్భాల్లో ఉన్న రాష్ట్రం మన రాష్ట్రం ఇవాళ వంద తీర్పులు వచ్చినా అవతల ప్రభుత్వానికి చేమకుట్టినట్టు లేదంటే ఒక పక్క జడ్జిల్ని ఒక పక్క మంత్రుల్ని ఒక పక్క రకరకాల విధంగా దూషిస్తూ చేస్తున్నారంటే మరి చంద్రబాబు నాయుడు గారు సహచర మంత్రివర్గం సహచర మాజీ ఎమ్మెల్యేలు ఇప్పుడు ఎమ్మెల్యేలు స్పందించవలసిన టైం వచ్చే స్పందిస్తూ ఉన్నాం సార్ మీరే చెప్తున్నారు కోర్టులు కోర్టు సైతం వాళ్ళు ధిక్కారం చేశారని చెప్పి మరి ఇప్పుడు ఏదైతే ఉందో మన ఆ ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిని కూడా తీసేసి కొత్త ఆయన పెట్టడం జరిగింది స్పందన సార్ అంటే దీనిలో ఎవరు ఇన్వల్ అనుకుంటున్నారు అవన్నీ కూడా మా పరిధిలో విషయాలు కాదండి ఏది ఏమైనా మేము సూటిగా చెప్పాలంటే ఒక న్యాయస్థానంకి వెళ్ళినప్పుడు ఒక సామాన్యుడు కాలర్ వరకు ఒక బొత్తం పెట్టుకొని చేతులు పెట్టుకుని జోడు తీసుకుని జోడు కింద పెట్టి బోన్ ఎక్కమంటారు సెల్ ఫోన్ కట్టియమంటారు ఇన్ని సూచనలు ఎందుకు ఇస్తారంటే న్యాయస్థానం మీద న్యాయమూర్తి మీద గౌరవంకి ఒక సామాన్య మానవుడు ఆ విధంగా ప్రవర్తించి కోర్టుల దగ్గరికి వెళ్ళి ఎంత పెద్దవాడైనా కోర్టు దగ్గరికి వెళ్తాలో చేతులు కట్టుకుని నిలబడతా ఉన్న సందర్భాలు చూస్తున్నప్పుడు ఇటువంటి మంత్రులు ఇటువంటి ముఖ్యమంత్రులు జడ్జిల్ని న్యాయస్థానాలను దూషించినప్పుడు ఇంకా న్యాయస్థానాలకే ఉన్నాయి సామాన్య మానవుడికి ఇంకా రేపొద్దున్న ఏం వాళ్ళకి ఏమే చేస్తాడు వీళ్ళు అది ముఖ్యమంత్రి ఏం చేశారు నన్ను ఏం చేస్తారని రేపు కార్లు ఇప్పుకొని చక్కగా ఇప్పుకొని న్యాయస్థానం వెళ్ళి రోజులు వస్తూ ఉన్నాయి సార్ ఈ రోజు ఉదయం నుంచి మీరు కరప మండలం ఏదైతే ఉందో అక్కడ చాలా బిజీగా మీ యొక్క కార్యక్రమాలు అయితే పొద్దున్న నుంచి కూడా మీరు చాలా బిజీ బిజీగా ఉన్నారు ఇంటింటికి ఆడపడుచు ఆడపడుచు కార్యక్రమం ఏదైతే ఉందా ఆ కార్యక్రమం మీరు మేడం పార్టిసిపేట్ చేశారు ఇటువంటి కార్యక్రమం ఇటువంటి ఇంకేం చేయబోతున్నారు ఏ రకంగా డెవలప్ చేయబోతున్నారు ఏ రకంగా మీ ప్రజలు మీరు తిప్పుకుంటున్నారు ఇప్పుడు పంతొమ్మిది నెలలు అయింది అని తెలుగుదేశం పార్టీ ఓడిపోయి అధికార పార్టీ అధికారంలోకి వచ్చి ముందే చెప్పాను మీకు రాష్ట్ర జాతీయ పార్టీ అధ్యక్షుడు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని అందరినీ కూడా పిలిచి ఈ రెండు సంవత్సరాల సంవత్సరాల పాటు వీళ్ళ పరిపాలనా విధానం ఎలాగుంటుందో చూసి ఏ విధమైన నిర్ణయాలు ఉంటాయో చూసిన తర్వాత మనం స్పందిందాం అప్పటి వరకు వాళ్ళ పరిపాలన సహకరించుకుందాం అని ఒక ఐ ఒక ఆలోచనకు రావడం జరిగింది పార్టీ కార్యకర్తలు మేము మరి మొట్టమొదటి నుంచి వాళ్ళకి ఒకటే చంద్రబాబు నాయుడు గారిని దూషించాలి అది మంత్రుల టార్గెట్ టార్గెట్ రోజు ఏదో తిట్టాలి ఎవరో ఒకరు అసలు ఒక పార్టీలో మేము పరిపాలించాము ఇంచుమించు నలభై యాభై సంవత్సరాల మిట్ రాజకీయంలో ఉన్నాను ఏ ముఖ్యమంత్రులు ఏ ప్రధానమంత్రి ఏ మంత్రులు కూడా కింద లెవెల్లో కార్యకర్తలు ఏదన్నా లేకపోతే లీడర్స్ కానీ దోషభూషలు ఎదర పార్టీ నాయకుల మీద అన్నప్పుడు మందలించడం జరిగింది మమ్మల్ని చంద్రబాబు నాయుడు గారు ఎన్నోసార్లు మమ్మల్ని మందలించడం జరిగింది తప్పుడు విధానాల కన్నా ఆఖరికి బీజేపీ మీద కూడా ఒకనొకప్పుడు మేము ఏదో కామెంట్ చేస్తున్నప్పుడు ఆ కామెంట్లకు వెళ్ళకండి బీజేపీ జోళ్లకు వెళ్ళకండి మనం అటువంటి కార్యక్రమాలకు మా అధికార ప్రజలకు సూచించడం జరిగింది ఇవాళ ఎవరికాళ్ళు ఎవరు ఎంత చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీని దూషిస్తే అంత క్రెడిట్ వస్తుంది వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నది మేము ఆ టైంలో మీరు ఇప్పుడే అడిగారు మీరు అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఓడిపోయారు మీరు అని అసలు రాష్ట్ర ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి నుంచి కేంద్ర లెవెల్లో ఉన్న ఆఫీసర్ల వరకు కూడా కాకినాడ రూరల్ నియోజకవర్గం ఖచ్చితంగా నెగ్గుద్దనది ఆలోచన విధానంలో చెప్పడం జరిగింది అదొక మైనస్ పాయింట్ మాకు కారణం ఏంటంటే బ్రతికించామనుకుంటున్నాం మేము నిర్లిప్త మాలో కూడా వచ్చింది నెగ్గేత్తామంటున్నారు నెగ్గేత్తామంటున్నారు అని చెప్పేసి చేసి కూడా చేయలేదు క్యాన్వసింగ్ చేసి కూడా క్యానాక్ ఎవడపాత్రడు పోషించకపోయామని గేత్తనమని ఎవడమటి ఆ కార్యకర్తలు ఇన్స్పిరేషన్ చూసి మెచ్చుకుని అదొకటి వాటమికి కారణం అనుకుంటున్నాను నేను అటువంటి సందర్భాల్లో కొంచెం నిర్లిప్త రావటం జరిగింది ఏమిటంటే ఇంత కష్టపడ్డాం మనం ఓడిపోయాం ఇక్కడ ఎంత చేస్తే ఇంకేం ఏం చేస్తే నెగ్గుతాం ఇక్కడ మనం డెవలప్మెంట్ అక్కర్లేదు అభివృద్ధి విషయంలో అక్కర్లేదు కేవలం ఆ సంక్షేమ కార్యక్రమాలు ఆ డబ్బులు ఆ టైంకి ఇస్తే నెగ్గి సిస్టమ్ వచ్చినట్టు కనపడుతుంది మనలోటం అనవసరం అని చెప్పేసి రాజకీయాలకు దూరంగా ఉందామని చెప్పేసి ఒక ఐదు ఆరు నెలలు నేను నిత్తగా ఉండటం కూడా జరిగింది అటువంటి సందర్భాల్లో నెక్స్ట్ కరోనా ఈ దగ్గర దగ్గర ఈ పంతొమ్మిది నెలల్లో మొట్టమొదటి రెండు మూడు నెలలు చిన్న చిన్న కార్యక్రమాల్లో పాల్గొన్న సంవత్సరం ఒక సంవత్సరం పాటు మా నాయకుడు కూడా చెప్పాను నేను ఎటువంటి పరిస్థితుల్లో ఇటువంటి పరిస్థితుల్లో నాకు పెద్ద ఇంట్రెస్ట్ కనపడతలేదు నేను ముక్కుసూటిగా పోయే తత్వం ఉన్న మనిషిని నేను ఏదన్నా వచ్చిన నుంచి ఇబ్బంది దీన్ని నేను తెలుగుదేశం పార్టీలో ఉంటాను తెలుగుదేశం పార్టీ గెలుపు కృషి చేస్తాను వేరే ఆల్టర్నేషన్ ఆలోచించం దగ్గర చేశా అని చెప్పి చెప్పడం జరిగింది ఒకనొక టైంలో ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జూమ్ కాన్ఫరెన్స్లో అనంతలక్ష్మి గారిని నన్ను పలానా రోజున మీతోటి మూడు గంటలకు మీతో మాట్లాడతారు మీరు రెడీగా ఉండండి ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు విత్ ఎవర మీ మాజీ ఎమ్మెల్యే మీరు ఎవరు కూడా ఉండరు డైరెక్ట్ మీతో మాట్లాడతారు అని చెప్పి అన్నారు అయ్యో రెండు మూడు విషయాల్లో మాట్లాడటం జరిగింది ఆయన కూడా చెప్పడం జరిగింది మీ దగ్గరకు వచ్చి ఒక మాటు ఇక్కడ జరుగుతున్న విషయాలు ఈ నియోజకవర్గంలో ఏ విధమైన ఇబ్బందులు ఉన్నాయో తిరిగి మనం తెలుగుదేశం పార్టీని గెలిపించి మీ ముఖ్యమంత్రి అవ్వటానికి ఏ ఒక్క నియోజకవర్గంలో తప్పు జరిగినా అది మీకు శాపంగా మారుతుంది కాబట్టి అటువంటి పరిస్థితి రాకూడదు ఇక్కడ జరిగే విషయాలన్నీ మీకు చెప్తాను వచ్చి అని చెప్పి చెప్పడం జరిగింది అప్పుడు ఆయన అన్నారు నేను హైదరాబాద్లో ఉంటున్నాను ఇంకా రాబోయే కొంత టైం పడద్ది టైం పడద్దు అంటే ఎంత టైం పడద్ది అని కూడా నేను అనుకోలే ఇంకా రాలేదు ఆయన ఏదో ఏదో వస్తున్నారు వెళ్తున్నారు ఇంత టైం పడద్దు కూడా అనుకోలే అప్పుడే మాకు వచ్చి మూడు నెలలు నాలుగు నెలలు అయింది అంటూ కూడా చెప్పి ఏదో పది రోజులు పదిహేను రోజులు వస్తారనుకున్నావు అందుచేత ఆయన దాన్ని ఉమిట్ చేసి ముందు నువ్వు కార్యక్రమాల్లో పాల్గొని తర్వాత మనం కూర్చొని మాట్లాడదాం ఎలాగైతే అలా చేద్దాం ముందు ఈ కార్యక్రమాలు దూరంగా ఉండకో కార్యక్రమాల్లో పాల్గొని కొద్దిగా మోటివేట్ చేసుకుని ముందుకెళ్ళు నియోజకవర్గంతో చెప్పడం జరిగింది అప్పటి నుంచి మరి పార్లమెంటరీ సెక్రటరీగా ఇవ్వటం ఆ కార్యక్రమాల్లో పాల్గొనడం కార్యక్రమం జరుగుతుంది తీసుకెళ్దాం ఆయన ఈ విధంగా చెప్పిన తర్వాత మనం ఈ నియోజకవర్గంలో పోటీ చేయను ఈ నియోజకవర్గం మా నేను తెలుగుదేశం పార్టీలో ఉండి మీకు సహకరిస్తాను నా వల్ల కాదని చెప్పిన మెసేజ్ బయటికి వెళ్ళింది అందరూ కూడా కొన్ని సందర్భాల్లో మా కార్యకర్తలే అడగటం కొద్దిగా నిర్లిప్త ఎందుకు ఇంత చేసిన తర్వాత రాజకీయంలో దేనికి రాణిస్తాం ఇప్పుడు రాణిస్తాం అని చెప్పి ఆలోచించినప్పుడు ఆ మెసేజ్ బయటికి వెళ్ళింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారి మీరు వెళ్ళి కార్యక్రమం మరి పూర్తి చేయండి అని చెప్పడం జరిగింది లోటు రాకుండా ముందు తర్వాత కూర్చుందాం నేను హైదరాబాద్ నుంచి వచ్చిన తర్వాత నేను పిలిపిస్తాను రాజప్పా మీరు కూర్చొని తరుగని చెప్పాను అంటే దాని మీద మళ్ళీ ప్రజల దగ్గరికి నేను రావట్లేదు అని చెప్పిన వాళ్ళం మళ్ళీ నేను యాక్టివిటీస్లో పాల్గొన్నప్పుడు ఏ విధంగా వాళ్ళకి నచ్చ చెప్పాలి ఏ విధంగా చెప్పాలన్నది ఆలోచన వచ్చి ఈ కార్యక్రమాన్ని మీ మీకోసం మీ మీ ఆడబడుచు మీ కోసం మీ ఆడబుడుచు మీ ఇంటికి మీ కోసం మీ ఆడబడుస్ అని ఒక తొంభై రోజులు మినిమం అంటే రోజుకి ఇరవై మంది ముప్పై మంది కార్యకర్తలను కలాల మేము ఎప్పుడైనా తెలుగుదేశం పార్టీ లీడర్స్గా ఆ లీడర్స్ మెయిన్ లీడర్స్ ఇంటికి వెళ్తాం ఒక ఇలా గురుపుడు వెళ్ళాం ఆ గురుపుడిలో మెయిన్ లీడర్స్ ఇంటికి వెళ్తాం అక్కడ ఆ సబ్ లీడర్స్ అందరినీ కూడా ఏ ప్రాంతంలో ఉన్న లీడర్స్ని కమ్యూనిటీ వైజ్ ఎవరెవరు పెద్దలు ఉన్నారో ఎవరెవరు కార్యక్రమాలు ఇన్వాల్వ్ అవుతారో వాళ్ళందరినీ పిలిచి కూర్చోబెట్టి కార్యక్రమాలు చేయటం అలవాటు తప్పితే ఇంకొక ఇద్దరు ఇంకొకటి దగ్గరికి వెళ్తాం ఇంకో ఇద్దరు ముగ్గురికన్నా ఎక్కువ కార్యకర్తలు ఇళ్ళకెళ్ళి కూర్చోనేంత సందర్భం జరగదు మాకు ప్లస్ వాళ్ళకి ఇండివిజువల్ ఫంక్షన్స్ వచ్చినప్పుడు మ్యారేజెస్ లేకపోతే ఫంక్షన్స్ వచ్చినప్పుడు వెళ్ళటం సాధ్యం కానీ వెళ్ళటం లేదు కాబట్టి ప్రతి కార్యకర్త చిన్న రేవుల కింద లెవెల్ కార్యకర్త ఇంటికి వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో కూర్చుని మంచి మాట్లాడి రాబో కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఉండాలంటే మన కార్యక్రమం మనం చేయాలా మేము యాక్టివ్గా అవుతున్నాం మీరు కూడా యాక్టివ్గా ఉండని చెప్పి ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది ఇంచుమించు వాటికి పద్దెనిమిది రోజులు పదకొండో తారీఖు పదకొండవ తారీఖు అంటే ఇరవై రోజులు అయినట్టుంది ఇరవై రెండు రోజులు నిన్న మన మరి ఒక తారీఖుల్లో సెలవు ఉంచాం ఇరవై రోజులైంది సుమారు మూడు వందల యాభై మంది మూడు వందల డెబ్భై మంది కుటుంబాలను కలవడం జరిగింది ప్రతీ కుటుంబం దగ్గరికి కూడా ప్రతి కుటుంబం దగ్గర కూడా వాళ్ళ భార్య వాళ్ళ పిల్లలు మేము జస్ట్ ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ మినిమం కూర్చొని ఏమీ లేదమ్మా పార్టీ ఓడిపోయిన తర్వాత ఎమ్మెల్యే గారు కానీ ఎమ్మెల్యే గారు అది భర్త కానీ కనపడలేదు అనిపించుకోకుండా ఉండాలి అన్నది ఒక మాట మిమ్మల్ని కలటానికి వస్తున్నాం ఇప్పుడు ఎలక్షన్ లేదు మిమ్మల్ని ఓటు ఏమని అడటం లేదు ఇంకోటి ఇంకో కార్యక్రమం లేదు పూర్వం నాకు ఏ విధంగా అయితే కోఆపరేట్ చేశారో అలాగే తెలుగుదేశం పార్టీ విజయంక మనం అందరం కూడా కృషి చేయాలి రాబో కాలంలో నాయకుడిని మళ్ళీ మనం తీర్చుకోవాలా ఎక్కడికి వెళ్ళినా బాబు మీరు చేసిన అభివృద్ధి మీరు ఇక్కడ ఇక్కడ కనపడతూ ఉంది మళ్ళీ మీరు వస్తేనే మళ్ళీ మిగతా కార్యక్రమాలు అయినా చేయగలుగుతాం మీరే రావాలని చెప్పి ఎవరి మటుకు వాళ్ళు చెప్తా ఉన్నారు ఆ ఎప్పరెన్స్ రావడానికి ముందు ఈ తొంభై రోజులు దీని మీద ఇన్వెస్ట్ చేయడం జరిగింది తొంభై రోజులకు అవ్వకపోయినా ఇంకా ఇరవై రోజులు ఇంకొక నెల రెండు నెలల్లో పొడిగించిన దీని కార్యక్రమం పూర్తి చేస్తాం దీనివల్ల ఒక రిలేషన్షిప్ ఏర్పడుతూ ఉంది వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతున్నారు మీరు మా ఇంటికి రావటమే గొప్ప మాకు మేమేమన్నాం మీ ఇంటికి రావటం గొప్ప కాదమ్మా పది సంవత్సరాలు రాజకీయంలో ఉన్న మీ ఏరియాలో మీ పరిపాలించి ఇప్పుడు దాకా మేము రావట్లేదు రానందుకు మేము సిగ్గుపడుతున్నాం ఇది ఎప్పుడో చేయాలి ఈ కార్యక్రమం ఇప్పుడు ఇన్నాళ్ళకి భగవంతుడు మాకు ఆలోచన విధానం వచ్చి మీ దగ్గరికి వచ్చామని చెప్పి బయటకు వస్తూ ఉన్నాం చంద్రబాబు నాయుడు గారికి మీరు అడిగారు ఇప్పుడు ఏ విధమైన రిపోర్ట్ ఇద్దామని అడిగింది ఇక్కడ దగ్గర వస్తులోకి బీసీ ఓసీ కాపు సామాజిక వర్గం సెటిబల్జి సామాజిక వర్గం కాపు సామాజిక వర్గం సెటివల్జీ సామాగం ఇంచుమించు రెండు లక్షల ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేలు ఓటర్లలో ఓసీలో వైశాసు కమ్మాసు రకరకాల రెడ్లు అందరూ ఎలా అన్నీ అన్నీ పోయినా ఈ సిటి కమ్మా కమ్మ దగ్గర కొస్తులోకి ఇంచుమించు ఐదు వేల ఓట్లు టాటాతోటి సమసమంగా ఉన్నారు రెండు క్యాస్ట్లు ఈ నియోజకవర్గంలో ఇక్కడ దగ్గరకు వస్తులోకి ఈ కులాల సమతుల్యంలో ఒకసారి పవన్ కళ్యాణ్ ఒకసారి చిరంజీవి టైం వస్తులోకి ఆ కమ్యూనల్ బేస్ మీద వాళ్ళ క్యాస్ట్కి మొగ్గుతున్నారు వాళ్ళు సినీ ఎఫెక్ట్ ఉన్నది అతి తక్కువ ఈ నియోజకవర్గంలో నలభై వేల ఓట్లు వచ్చాయి పవన్ కళ్యాణ్కి మొన్న అతి ప్రమాదకరమైన వార్తది నా ఓటమికి నాంది అది మీకు బహుశా మీకు అనాలిసిస్ చూసే ఉంటారు మూడో నియోజకవర్గం కాకినాడ రూరల్ నియోజకవర్గం ఫస్ట్ రాపాక వరప్రసాద్ రాజోడ రాజోడ వచ్చాయి రెండు రాజమండ్రి రూరల్లో ఇది సమంగా వచ్చాయి మూడు అంటే ఇక్కడ డామినేటింగ్ కాపు సెటివల్జీ డామినేటింగ్ అది అటువంటి సందర్భాల్లో నేను ఇక్కడ డెవలప్ చేసిన ప్రాంతం అంతా కూడా నాకుండి పరపతం నాకు ఉంటుంది ఎక్స్ ఎమ్మెల్యేగా కొంత గెలుపు ప్యాటర్న్కి నేను ఎంతో కొంత నిలబడి చేయించగలిగే శక్తి నాకు ఉంటుంది నేను నిలబడతాను మీ పక్కన ఇక్కడ ఓసిగ్గానిస్తే ఒక యంగ్ చాప్ కుర్రోడ్ని ఒక మంచి కమ్యూనిటీ వైజ్ ఆ కుల ప్రాతిపదిక మీద ఎవరైతే కొన్ని కుటుంబాలు ఉంటాయో రాజకీయ కుటుంబాలు వాళ్ళలో ఒకరిని ఎంపిక చేసుకొని ఇక్కడ ఒక్కడ ఎమ్మెల్యే సీట్ ఇస్తే మేము వాడు కలి కలిపితే ఇక్కడ నెగ్గడానికి ఆస్కారం ఉంటుందేమో ఒకసారి ఆలోచించండి మీరు నేను పోతి నేను నష్టం నేను ఎవడ కూడా మీకు ఎంతమంది ఇంటర్వ్యూ చేయండి మీరు అనేక రకమైన రకాల అనేక ఛానల్లో పని ఉంటారు ఇక్కడ నాకు సీట్ వద్దు పలానోడికి ఇవ్వండి ఏ ఏ రాజకీయ నాయకుడు చెప్పడం నేను లేను ఇక్కడ మీరు ముఖ్యమంత్రి కావాలా మీరు ముఖ్యమంత్రి కావాలంటే ఈ కాకినాడ రూరల్ నియోజకవర్గం ఎందుకు ఓడిపోతా ఉన్నాం మనం ఏం అభివృద్ధి చేయలేదా ఏమైనా వీళ్ళు చెప్తున్నట్టు తప్పుడు కరప్షన్ ఏమైనా జరిగిందా ఎక్కడన్నా ఏమైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏమైనా ఏర్పడినా చండాలమైన పరిపాలన చేస్తే ఓడిపోయిందనడానికి ఆస్కారం లేదు ఇక్కడ మీరే చెప్తున్నారన్నమాట ఇంత ఇంత డెవలప్మెంట్ చేసినప్పుడు డెవలప్మెంట్ అంటే మామూలుగా డెవలప్మెంట్ చేయాలా డెవలప్మెంట్కి ఒక చిన్న ఒక ఉదాహరణ చెప్తాను మీకు ఏడు బ్రిడ్జీలు కట్టాం మేము ఏడు బ్రిడ్జీలు ఏ ఇంతకు ముందు ఉన్నప్పుడు బ్రిడ్జిలు లేవామికి కొంగోళ్ళు బ్రిడ్జి కట్టాము ఐదు కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి కోటి యాభై లక్షల రూపాయల బిల్లు కూడా ఇచ్చాము అతనికి ముప్పై ఐదు సంవత్సరాలను బట్టి తెలుగుదేశం పార్టీ సిక్కాదు రామచంద్రరావు మొట్టమొదటి ఎమ్మెల్యే అయిన కాడి నుంచి వాళ్ళు అడుగుతూ ఉన్నారు ఇవాళ మేము చేయగలిగాము అక్కడ ఇంద్రపాలెం బ్రిడ్జి మీరు ముఖ్యమంత్రి గారు కిరణ్ కుమార్ రెడ్డినో చిరంజీవినో అవన్నో తీసుకొచ్చి గత ప్రభుత్వంలో శంకుస్థాపన చేయించారు అది టెండర్ క్యాన్సిల్ అయిపోయింది టెండర్ అవిడేయలేదు మళ్ళీ టెండర్ పిలిపించుకుని తొమ్మిది నెలల్లో శంకుస్థాపన చేసి ఓపెన్ చేయించాం స్మార్ట్ సిటీలో గంగనాపల్లి అదే ప్రతాపనగర్ బ్రిడ్జి సర్పవరం దగ్గర బ్రిడ్జి సర్పవరం ప్రతాపనగరం ఇంద్రపాలెం తోటి మొత్తం ట్రా ట్రాఫిక్ అంతా కూడా ఫ్రీ అయిపోయింది దాన్ని ఒప్పుకొని తీరవలసిందే ప్రతి ఒక్కళ్ళని కూడా మీకు ఇబ్బంది ఉంటే ఏదో తప్పుడు వాళ్ళ దేవాలయాలు చంద్రబాబు నాయుడు గారు పరగొట్టేలాగన్నారు అలాగే మీరు ఏదో తప్పుడు వాగ్దానం చేయాలేమో తప్ప ఇంద్రపాలెంలో కానీ మన ప్రతాప్ నగర్లో కానీ ఈ సర్పవరంలో కానీ ఈ మూడు బ్రిడ్జిలు ఎప్పుడైతే కొట్టామో ట్రాఫిక్ క్యావే ట్రాఫిక్ అంతా కాకినాడ క్లియర్ అయిపోయింది ఇక్కడ బీచ్లో అక్కడ చిన్న బ్రిడ్జి పైకి వెళ్ళటం బీచ్లో పెద్ద బ్రిడ్జ్ బీచ్ డైరెక్ట్గా ఇచ్చాం పరకాల బ్రిడ్జ్ ఇచ్చాం కొంగుళలో బ్రిడ్జి ఇచ్చాం ఇవాళ గంగనాపల్లిలో బ్రిడ్జి కడుతుంటే శంకుస్థాపన చేసి అన్ని కార్యక్రమాలు చేస్తే దాన్ని క్యాన్సిల్ చేశారు ఇవాళ ఏడు బ్రిడ్జులు మేము చేసాం మూడు ఎత్తుపోతల పథకాలు మూడు మూడు ఎత్తుపోతల పథకాలు పెట్టాం భూ ప్రపంచం పుట్టాక ఎత్తిపోతల పథకాలు లేవో కరప మండలంలో ఎప్పుడు కూడా ఎప్పుడు వేములవాడ వన్ అండ్ టూ కొంగోడు ఎత్తిపోతల పథకం పెద్దారు ఎత్తిపోతల పథకం ఈ నాలుగు కూడా వ్యవసాయం చేసిన కాడి నుంచి వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు ఇవాళ మేము నాలుగు లిఫ్ట్ ఇరిగేషన్లకి మూడు లిఫ్ట్ ఇరిగేషన్లు ఆన్ గోయింగ్ వర్క్లో ఉన్నాయి నాలుగోది కొంగోడది మేము శంకుస్థాపన చేసాం పని మొదలెట్టిచ్చాం పైప్ లైన్లు వేసి ప్రాసెస్ జరుగుతూ ఉంది ఇప్పుడు నాలుగు ఎత్తుకోతలు తగ్గారు ఏడు బ్రిడ్జిలు కట్టాం మేము ఎంతవరకు సిమెంట్ రోడ్లు అయినా అంతవరకు సిమెంట్ రోడ్లు ఫుల్ ప్లేడ్జ్లు వేసాం మేము ఎక్కడా కూడా అడిగింది అడిగినట్టుగానే ఇచ్చాం నూట ఐదు అంగన్వాడీ కేంద్రాలు కట్టాం నూట ఐదు కేంద్రాలు మీకు కూడా మీడియాలో వచ్చింది నలభై అంగన్వాడీ కేంద్రాలు ఒకే రోజున ప్రారం శంకుస్థాపన చేసిన సందర్భం ఒకే రోజున నలభై అంగన్వాడీ కేంద్రాలు నలభై గ్రామాల్లో చేయించాం అవన్నీ కూడా ఇరవై ఇరవై ఐదు ఒకే టైంను ఓపెన్ చేయడం జరిగింది ఇరవై రెండు ఇరవై ఒక్క గ్రామ పంచాయతీ కార్యాలు కట్టాం రకరకాల విధమైంది కదా ఒక పెద్ద బిడ్జిలో బీచ్ మరి నలభై తొమ్మిది కోట్లు ఇంటి బీచ్ చక్కని కార్యక్రమం చేసాం ఎవరు వెళ్ళినా ఆహ్లాదకరమైన వాతావరణం అక్కడ ఉండటానికి నలభై తొమ్మిది కోట్లు అయిందా దానికి ఆ బ్రిడ్జికి అదేంటది ఆ అట్మాస్ఫియర్కి ఇటువంటి కార్యక్రమాలన్నీ మాకు సాయశక్తలో ప్రయత్నం చేసి మాకు ఉన్నంతవరకు మేము చేసాం ఎక్కడ ఎవరు ఏది అడిగినా నువ్వు కాంగ్రెస్ నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ నువ్వు కన్నబాబు గారి పార్టీ లేకపోతే నువ్వు ఇంకోకుల పార్టీ అని లేకుండా అభివృద్ధి చేసుకోవడానికి మీరు అందరూ నాకు సహకరించండి మీకు నచ్చిన తర్వాత మీ పార్టీకి ఏ నాయకుడు ఇష్టమైతే ఆ నాయకుడు కూడా పండ నాకు అభ్యంతరం లేదు నేనున్నప్పుడు నాతో ఉంచి అభివృద్ధి కార్యక్రమాలకు అడ్డుపడకుండా ముందుకు రండి చెప్పడం జరిగింది అంత డెవలప్మెంట్ చేసిన ఈ కాకినాడ రూరల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీలో ఉన్న నాయకుల దగ్గరికి వెళ్ళి తెలుగుదేశం పార్టీగా అనంత లక్ష్మి గారు చేసిన అభివృద్ధిని మీరు తిడుతున్నారా ఎప్రిషియేట్ చేస్తారా అని అడగండి ఎవరినన్నా వాళ్ళు మానవత్వం వాళ్ళు ఎవరినైతే ఆవిడ చేసిందండి మా పార్టీనిచ్చే మేము ఉన్నాం మా పార్టీ స్లోగన్స్ మీరు ఇవ్వాలి తప్ప వాళ్ళ వల్ల ఇబ్బంది లేదు అని చెప్పాల్సిన పరిస్థితి వాళ్ళకి చేయాలి అటువంటి సందర్భాల్లో మనం నెగ్గలేకపోయాం ఎందుకు ఈ పార్టీని పాడు చేయకూడదు మన వల్ల పాడవ్వకూడదు సీటు పోకూడదు ఆ సీటు పోకుండా ఉండాలంటే ఒకసారి మీరు ఆలోచించండి ఆలోచించండి అంటే కూర్చోవాలా కూర్చోవాలంటే ఆయన రావాలా వచ్చినప్పుడు కూర్చున్నాం అందాక కార్యక్రమం చేయండి అన్నారు మీ ఆడబడుచు మీ మీ ఆడబడిచిగా మీ ఇంటికైనా కార్యక్రమం పెట్టి ఇవాళ్ళు వెళ్తూ ఉన్నాం మంచి స్పందన వస్తూ ఉంది స్పందన అంటే స్పందనంటే ఇది నెగ్గడానికి ఉపయోగపడొద్దని కాదని అంటాం రేపొద్దున నా కేటర్ నాకు అప్పు చెప్పిన నాయకుడి నాకు అప్పు చెప్పిన బాధ్యతని నా కేటర్ని అందరినీ కూడా ఇన్స్పిరే ఇంపార్టెంట్గా పోగేసి కార్యక్రమంలో పాల్గొనేట్టు చేయాలి నేను ఎవరో నలుగురో ముగ్గురో ఐదుగురో ఒక మనస్పత్రలో ఉన్నవాళ్ళు చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నవాడు వ్యక్తిగత అభిప్రాయ వ్యక్తిగత ఇబ్బందులు ఉన్నది ఒకటికి పదవ రాలేదని ఒకటికి పట్టా ఇవ్వలేదని ఒకడికి ఏదో చిన్న కార్యక్రమాలు ఇవ్వలేదని ఎక్కడ ఏంటిది ఒకడికి పెత్తనం ఇవ్వలేదని ఇలాగ రకరకాలు ఉన్న నలుగురు ఎన్మండుగురు తొమ్మడుగురు పెట్టి కాకినాడ రూరల్ నియోజకవర్గం శాసనసభ్యులను మార్చవ మార్చాలండి వాళ్ళకి ఇస్తే మేము చేయమండి అని అన్నప్పుడు మేమే చెప్తున్నాం నాయకుడికి ఎక్కడ కానీ తెలుగుదేశం పార్టీకి కాపులకు ఇవ్వాలని అనుకుంటే ఒక మంచి వ్యక్తిగా ఉండే నేను సపోర్ట్ చేసిన నైన్ తీసుకొచ్చి మేము కాలు ఛాలెంజ్ చేయటం జరిగింది ఒకవేళ ఇక్కడ కాపులకు ఇవ్వడం కుదరదు తెలుగుదేశం పార్టీకి మన సిద్ధాంత ప్రకారంగా బీసీలకే చెట్టుపల్లికీలకే ఈ సీటు అని మీరు అన్నప్పుడు తిరిగి నేనే పోటీ చేస్తాను అని చెప్పడం కూడా జరిగింది ఒకటి ఉదాహరణ చూడండి ఎందుకు నిర్లిప్తపడిందంటే ఇక్కడ నలభై ఇరవై రెండు ఎంపీటీసీలు కాకినాడ రూరల్ కరప మండలంలో ఇరవై రెండు ఎంపీటీసీలు ఇంత చే ఇంత కార్యక్రమం మీ నోటి అంటూ వచ్చింది అభివృద్ధి చేసేవని సరే వీళ్ళు వ్యతిరేక వర్గం ఉన్నవాళ్ళు అభియోగాలు అలా పక్కన పెట్టండి మీకు మీకు మీ మట్టికి మీకు సాటిస్ఫాక్షన్గా ఉంది అభివృద్ధి చెందిందని ఇంత అభివృద్ధి చెందిన తర్వాత ఈ కాకినాడ రూరల్లో కానీ కడపలో కానీ ఒక ఎంపిటీసీ స్థానానికి నామినేషన్ వేయించకపోతే ఏంటి నా పరిస్థితి పార్టీ దగ్గర నేను సమాధానం చెప్పను నీ నెగ్గినా నెగ్గకపోయినా కనీసం నామినేషన్ వేసి స్టేజ్ కన్నా మేము వెళ్ళాలి కదా అవునండి ఇరవై రెండు నా ఇరవై రెండు నియోజకవర్గాలు ఇక్కడ ఇరవై రెండు అక్కడ ఇరవై రెండులో ఎయిటీ పర్సెంట్ మీరు అవతల నాయకుల ప్రాద్బలంతో ఇనానిమస్ చేసుకోగలిగారండి ఎందుకు చేసుకోగలిగారంటే రకరకాల అన్నీ ఇప్పుడు కేవలం వ్యక్తిగతంగా మనిషిని కానీ నా నియోజకవర్గంలో నా ఎమ్మెల్యేని కానీ ఎప్పుడు కూడా నేను ఎత్తి వెళ్ళొచ్చి చూపను నేను మనం చేసాం మనం చేసినప్పుడు మన దగ్గర కొన్ని తప్పులు ఉంటాయి వాళ్ళు ఎప్పుడూ మాట్లాడాల వాళ్ళు చెప్పి పరిపాలిస్తున్నారు వాళ్ళు చేసినప్పుడు వాళ్ళ దగ్గర కొన్ని తప్పులు ఉంటాయి మనం అలాంటి మనం పడకూడదు పరిపాలన తర్వాత ఎంతో కొంత తప్పు ఎంతో కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయని పోతా ఉన్నాం అలాంటప్పుడు ఈ ఇరవై కంపిటీషన్ ఇక్కడ కనీసం ఒక తిమ్మాపురం నా లెక్క ప్రకారంగా తెమ్మాపురం ఊరు రెండు ఊళ్ళో మూడు ఊళ్ళో పోటీ పెట్టుకుంటే అంత అంత దౌర్భాగ్య స్థితి ఈ కాకినాడ రోజుల నియోజకవర్గం ఎందుకు రావాలా కారణం అటాచ్మెంట్ రకరకాలు అవన్నీ ఇప్పుడు మీ దగ్గర చెప్పకూడదు వేస్ట్ నేను అన్నానంటే మళ్ళీ ఎమ్మెల్యే గారిని డైరెక్ట్గా నేను అంటలేక నేను ముందే అన్నాను మనిషిని మనం ఎత్తి పొడిచే పద్ధతి నాకు నాకు లేదు అని నాకు కూడా ఇవాళ నా పార్టీలో కూడా ఇప్పుడు మీరు అన్నారు ఏదో కార్యక్రమం సాక్షాత్తు కన్నబాబు గారు ఎలాగన్నారని నా మీద కూడా అభియోగం అదే ఏమిటి మీరు కన్నబాబు గారిని పార్టీ అధిష్ఠా అధిష్టానానికి పెడుతుంటే లోకల్ ఎమ్మెల్యే పట్టించుకోవటం లేదు అనేది నా మీద నెప్పారుడు నా సిద్ధాంతం వేరు ఇంటి ఇరవై నాలుగు గంటలు కష్టపడి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి కార్యక్రమ కేటర్ని సనాయత్వం చేసుకుని ముందుకు వెళ్ళాలి దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెడతాను తప్ప ఏడు వాడు లంజి కొడుకు అన్నాడు మీకు లంజె కొడుకని మేము అనుకుంటే ఆడు నీ అమ్మ అంటే ఇంకోటి అంటాడు ఇవన్నీ ఎందుకు చూస్తున్నాం ఉన్నాం కదా వాళ్ళ కొడాలి నాని కానీ అని ఆయన పేరేం పేరు ఆడ నాని గారు కానీ మన వెల్లంప మన మన అవంత్ శ్రీనివాస్ గారు కానీ రకరకాలు చేస్తున్నారు వాళ్ళు వీళ్ళు వీళ్ళు వాళ్ళు ఇంత నీతికుచ్చమైన రాజకీయం ఇంత ఇంత దౌర్భాగ్యస్థితి అన్న రాజకీయం యాభై నలభై తొమ్మిది సంవత్సరాలు రాజకీయ చరిత్రలో ఎప్పుడూ చూడలేదు నేను అందు గురించి ఎందుకు ఎలాంటి దిక్కున ఇలాంటి ప్రభుత్వంలో ఎలాంటి కార్యక్రమాలు చేయటం ఈ రాజకీయ నాయకుడికి అవసరం లేదా బయటకు అనిపించి నేను చెప్తే చంద్రబాబు నాయుడు గారు మందరి నుంచి ముందు కార్యక్రమంలో పాల్గొన్న చెప్పిన దాని మీద ఈ మీ ఆడబడుచుగా మీ ఇంటికైనా కార్యక్రమం పెట్టి ముందుకెళ్తున్నాం చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఏదైతే కన్నబాబు గారు చేసిన కామెంట్స్ అని స్పందిస్తూ టీడీపీ హాయంలో ఎన్నో డెవలప్మెంట్స్ చేశాము ఏదైనా అభివృద్ధికి అడ్డంగా వచ్చినప్పుడు తీసి దాన్ని వేరే చోట పునర్ప్రస్థితి చేశాను తప్ప ఏ గుళ్ళు మేము కోల్చని చెప్తున్నారు అదేవిధంగా పార్టీకి నేను చాలా కష్టపడి పనిచేశాను కాకినాడ రూరల్ ఏరియాని చాలా డెవలప్ చేశానని చెప్పి చెప్పడం జరుగుతుంది ఎందుకంటే చాలా స్పష్టంగా కనబరుస్తుంది కాబట్టి ఏదైనా సరే ఆ భావన స్వామి టెంపుల్ దగ్గర రుణం కానివ్వండి ఇతరత్ర ఏ ప్రాంతాలైనా సరే కాకినాడ టూ డెవలప్మెంట్ అనేది చాలా వరకు ఆయన చూపించడం జరిగింది కానీ అటువంటి ఆయన మీద విమర్శ ఎందుకు వచ్చిందని చెప్తే పార్టీలో వంద ఆర్గ్యుమెంట్స్ ఉంటే ఏదైనా నా దగ్గరికి వస్తే నేను సుదీర్ఘంగా చక్కగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నేను గర్వంగా దానికి ఆ ఏ రకంగా దాన్ని రీ రీబ్యాక్ రీబ్యాక్ చేస్తా అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా రెండు వేల ఇరవై నాలుగు టీడీపీ ఖచ్చితంగా ప్రభుత్వంలోకి వస్తుంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో లేనప్పటికీ కూడా ప్రజల పక్షానే ఉంది ప్రజలతోనే ఉంది ప్రజలతో పనిచేస్తూనే ఉందని చెప్పి ఆయన చెప్పడం జరిగింది కెమెరా పర్సన్ వెంకటేష్తో సాగర్ నైన్టీ న్యూస్ కాకినాడ